అలాగేఖర్ సిక్స్ కు 100 రూపాయలు ప్రకటించడం జరిగింది అసలు కి ఆ బూస్టింగ్ అసలు కి యూటిలైజ్ అయ్యింది తీసుకుపోవాలి ఓవర్ కి నేను ముందు వచ్చేటప్పుడు నేను మా ఓపెనర్ ఇంకో ఓపెనర్ సలీం ఇద్దరం కలిసి ఓవర్ కు మినిమం 10 పెట్టాలి ఖచ్చితంగా 10 ఉంచితేనే మనకు ఏదైనా టార్గెట్ వాళ్ళని ఒక 100లో ఫాల్ అవుట్ చేస్తే మంచి రన్ రేట్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అట్లే దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాను చాలా మంది శివరాన్ టీమ్ చాలా వీక్ అని కూడా చెప్పడం జరిగింది అందులోను అసలు జెసిలాడర్ కెప్టెన్ కూడా చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా శివరామన్ని ఓడించడం జరుగుతుంది అని ధీమగా చెప్పడం జరిగింది వాళ్ళ కౌంటర్ గేమ్స్ తో కౌంటర్ అంటే ఏం లేదు క్రికెట్ లో ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ గెలిచింది జింబాబే గెలిచింది అట్లా అనుకో టీం వీకా అనుకోవద్దు మన ప్లే నేను ఇచ్చేది అందరికి ఒకటే సజెషన్ 11 మంది 11 వాళ్ళ రోల్స్ ప్లే చేస్తే ఆటోమేటిక్ గా విజయం అనేది అదే వస్తుంది టీం వీకా స్ట్రాంగ్ అని మాత్రం ఎప్పుడు అనుకోదు క్రికెట్ లో ఇది మాత్రం నేను అందరికి చెప్తాను గట్టిగా దండ్లాడితే అసలు సెన్సర్ చేయడం కూడా సులువుగా అవుతుండే అసలు నీకు థాట్ లేదా అసలు చేయాలా వద్దా అనేది ఇంటెన్షన్ కాకుండా మ్యాచ్ పై దృష్టి పెట్టినా అని ప్రతి ఒక్కరు భావించడం దానిపై నువ్వేమంటావు 18th ఓవర్ అనుకోకుండా నేను ఎక్కువ సార్లు 18th ఓవర్ చెప్పాలన్నా నన్ను ఇంట్లో పెట్టిండ్రు కొంచెం వికెట్లు ఇచ్చాడు మా అమ్మ వాళ్ళు ఒకసారి ఒక రన్ అవుట్ వచ్చింది నేను ఎక్కువ శాతం ఇక్కడ ఈ ఎండ్ లో అత్యధిక స్కోర్ నీదే నమోదైంది అత్యధిక స్కోర్ కూడా అది నీదే మీ టీమే నమోదైంది అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకోవడం కూడా జరిగింది నీ యొక్క ఫీలింగ్ అత్యధిక స్కోర్ అంటే చెప్పినా కదా ఈరోజు మేమైతే ఏదో టార్గెట్ అయితే సెట్ చేయాలని వచ్చినాం అనుకున్నట్లనే ఆడినాం మంచి స్కోరే కానీ నేను ఇంత ఆడతా అనుకోలేదు ఈ రోజు అయితే ఆడాలనుకున్నా ఏదో 50-60 అనుకున్నా కానీ ఇంకోటి ఏంటంటే మధ్యలో కొద్దిగా నేను కూడా స్కోర్ చేసిన ఇంకోటి ఒక లైఫ్ వచ్చింది నాకు కూడా ఆ లైఫ్ రాకపోతే నేను ఇంత ఆడవాడిని కాకపోతే ఇంటి తర్వాత ఒక లైఫ్ అయితే వచ్చింది క్లియర్ గా లైఫ్ వచ్చింది బెటర్ లక్ నెక్స్ట్ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇంకా దీనికన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టార్గెట్ మీద చేంజ్ చేస్తాం మాతో పాటు అనుకోకుండా పన్నుండి పోయాడు
ఆయన ఇచ్చిన బ్యాకప్ మావల్ కూడా ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఫిదా అయిపోయారు క్రికెట్ లవర్ అని ఇప్పుడు మనకు తెలుసు కానీ మంచి బ్యాకప్ ఇస్తున్నాడు మాకైతే ఇప్పటి ఫ్రాంచైజ్ ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాగరాజు గారు మీ మ్యాచ్ ప్రతి ఒక్కరికి బూస్టింగ్ అనిపించింది ప్రతి ఒక్కరి ఎంకరేజ్మెంట్ ప్రతి ఒక్కరు ఇలాగనే ఆడాలని ఒక ఒప్పుకున్నారు ప్రతి ఒక్కరు ఆడియన్స్ ఎంజాయ్తో చూసిండ్రు థ్యాంక్ యూ సో మచ్ మీరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరిన్ని తీసుకోవాలని నేను కోరుతున్నాను ఖచ్చితంగా సెమీఫైనల్ కూడా మీ టీం వస్తాను ధీమా వ్యక్తం చేస్తున్నా అప్డేట్ ప్రకారం ఏ టీం వస్తా అనేది ఖచ్చితంగా మీకు సపోర్ట్ గా ఉంటాను చూస్తూనే ఉండండి జేఎస్ ట్వంటీ ఫోర్ నుంచి.